हेलो वेलकम फ्रेंड्स, इन कंटिन्यूएशन विद द लास्ट क्लास। सो अप टू 12th क्वेश्चन कंप्लीटेड, नाउ 13th क्वेश्चन। व्हाट इज देयर इन 13th क्वेश्चन? सो कंसोलिडेशन फाइनेंशियल स्टेटमेंट्स ने प्रिपेयर చేస్తున్నాము, ఆల్్రెడీ నేను ఫార్మాట్ ఇచ్చిన, సో సేమ్ ఆ ఫార్మాట్ ప్రకారమే మనం ప్రిపేర్ చేసుకుంటూ పోతున్నాము। సో ఫస్ట్ టైం చేయమన్నాము, మనకేం కావాలి? కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ని కావాలి। కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసేద్దాం। ఎక్సెప్ట్ ఇక్కడ కింద ఇచ్చిన అడ్జస్ట్మెంట్ తర్వాత, కింద ఇచ్చిన బ్యాలెన్సెస్ కాకుండా రిమైనింగ్ అన్ని యాడ్ బ్యాక్ చేసేసుకోండి, మీకు ఫస్ట్ ఒక వాల్యూ అయిపోతుంది। నెక్స్ట్ ఇంకేం ప్రొవైడ్ చేయాలి? 100%। సో 100% ఆర్డినరీ చేసినాయి, సో మనకి ఎన్సిఐ అనేది మనం పోర్షన్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టోటల్ మనమే హోల్డింగ్ చేస్తున్నామని చెప్పాను కాబట్టి। దీనివల్ల మనకి ఏమొస్తుంది? ఒక పాయింట్ అనేది రాయాల్సి వస్తుంది, నో ఎన్సిఐ, బికాస్ మనం 100% షేర్ హోల్డింగ్ చేసినామని చెప్తాము। అది ఎక్కడ చేస్తాము? ప్రీ అక్విజిషన్, పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్కి మిడిల్లో, ఆర్ గుడ్ విల్కి పైన, ఆర్ గుడ్ విల్ తర్వాత అయినా ఎక్కడ ఒక చోట ఒక పాయింట్ అనేది రాయండి। నెక్స్ట్ ఫస్ట్ కమ్ టు ద పాయింట్, మనకి ఏమేమి ప్రొవైడ్ చేసినారు? అసెట్స్ని ప్రొవైడ్ చేసినారు। ఇక్కడ మనకి ఫస్ట్ కింద ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇంపార్టెంట్, కింద ఇన్ఫర్మేషన్లో ఏం చెప్తున్నారు? రిటర్న్ ఎర్నింగ్స్ని ప్రొవైడ్ చేసినాడు, ఇది ఏమి? క్రెడిట్ బ్యాలెన్స్. సో మన ఫార్మాట్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? రెవెన్యూ నేచర్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తున్న దగ్గర, క్యాప్ క్యాలిక్యులేషన్ దగ్గర, క్యాప్లో మనం క్రెడిట్ బ్యాలెన్స్ని ఫస్ట్ యూజ్ చేస్తాము। ఈ ఏ ఫర్ ఏమి? అప్రిషియేషన్. పి ఫర్ ఏమి? ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్. సో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ని మనం ఎక్కడ క్యాలిక్యులేషన్ చేస్తామో, ఇచ్చిన రిటర్న్ ఎర్నింగ్స్ ఎంత ఇచ్చినారు? రిటర్న్ ఎర్నింగ్స్ 1,64,000, దీని నుంచి డివిడెండ్ని తీసేయాలి। సో డివిడెండ్ ఎంత ఇచ్చినారు? 10% డివిడెండ్, అంటే 10% అంటే 4 lakhs, 40 lakhs। సో 40 lakhs ఇంటూ 10% తీసుకుంటే 4 lakhs అవుతుంది, ఫ్రీ ఓన్లీ హాఫ్ కాబట్టి। సో 24 lakhs నుంచి అమౌంట్ వచ్చేసి ఎంత అమౌంట్ పోతుంది? 2 lakhs అనుకుంటారు, ఐ థింక్ సో, హాఫ్కి సంబంధించి చూసుకుంటే ఓన్లీ 2 lakhs అవుతుంది। ఆ అమౌంట్ని మనం రిమూవ్ చేసి ఎంత అయితే బ్యాలెన్స్ ఉంటుందో ఆ అమౌంట్ని మనం ప్రీకి పోస్ట్కి చేస్తాము, ఇది క్యాప్ వచ్చేస్తుంది। నెక్స్ట్ ఇంకేం ప్రొవైడ్ చేసినారు? క్రెడిటెడ్ డివిడెండ్, రిటర్న్ ఎర్నింగ్స్, దెర్ ఈజ్ నో ఫ్రెష్ అడిషన్స్, అదర్ రిజర్వ్స్ అండ్ క్యాష్, కంపెనీ కరెంట్ ఫ్లో ఫైనాన్షియల్, దెర్ ఈ వాజ్ నో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, రిటర్న్ ఎర్నింగ్స్ ఏం లేదు, హోల్డింగ్ కంపెనీకి సంబంధించి, చేంజెస్కి సంబంధించి ప్రొవైడ్ చేసిన అమౌంట్స్ చెక్ చేసుకుంటే నా ఇక్కడ। నెక్స్ట్ ఇంకేం ప్రొవైడ్ చేసినారు? ల్యాండ్ అప్రిషియేషన్స్ని, డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసినారు। సో అన్ని అప్రిషియేషన్ ఉన్నాయి, ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తాము? వర్కింగ్ నోట్లో ఫస్ట్లో మనం ఏం చెప్పినాము? ఇది రెవెన్యూకి నేచర్లో చెప్పినాము, ఇక్కడ క్యాపిటల్కి నేచర్లో ఫస్ట్ అప్రిషియేషన్స్ అన్ని ఒక చోట చేసుకుంటాము। సో ఇక్కడ ఫస్ట్ అప్రిషియేషన్ ఏవి? ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి అప్రిషియేషన్. సో ప్లాంట్ అండ్ మిషనరీ, సో ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? 40 lakhs ఉంది, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10%। సో ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడ ఎంత ప్రొవైడ్ చేసినారు? 27 lakhs, ఇది ఆఫ్టర్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత। సో 27 lakhs డివైడెడ్ బై 90% చేసుకుంటే ఐ థింక్ 30 lakhs వస్తుంది। 30 lakhs నుంచి 1,50,000 డిప్రిషియేషన్, 3-6 months డిప్రిషియేషన్ తీసేస్తే 28.something ఎంతో వస్తుంది, అంత అమౌంట్ అనేది 40 lakhకి వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్ అప్రిషియేషన్, ఇది క్యాపిటల్ అప్రిషియేషన్, ఇది క్యాపిటల్ అప్రిషియేషన్, ఇది క్యాపిటల్ అప్రిషియేషన్కి డిడక్ట్ చేసుకోవాల్సింది। సో ఈ క్యాపిటల్ అప్రిషియేషన్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము, సెకండ్ క్యాలిక్యులేషన్కి సంబంధించి వస్తాము। సో ఫస్ట్ మన ఫార్మాట్ ప్రకారం మనం ఏం తీసుకోవాలి? కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఇది। నెక్స్ట్ తర్వాత నోట్స్ టు అకౌంట్, నోట్స్ టు అకౌంట్లో ఏం చెప్పినాము? లైన్ బై లైన్ ఐటమ్స్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇన్వెంటరీ, స్టేట్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్, స్టేట్ అండ్ బ్యాంక్, అన్ని పైన చెప్పినట్టు। తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, దీనిలో మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తాము? రెండు క్యాలిక్యులేషన్ చేస్తాము, ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇంకోటి అదర్ ఈక్విటీ। ఈక్విటీ షేర్ క్యాపిటల్లో మనం ఏం ప్రిపేర్ చేస్తాము అంటే బిగినింగ్ ఎంత ఉన్నాయి, అట్ ద టైమ్ ఆఫ్ బిగినింగ్ ఎంత ఉన్నాయి, చేంజ్ ఏం జరిగినాయి, అట్ ఎండింగ్ ఎండ్లో రిపోర్టింగ్ పీరియడ్లో ఎండ్లో ఏమున్నాయనే చూసుకుంటాము। తర్వాత అదర్ ఈక్విటీకి సంబంధించి, అదర్ ఈక్విటీకి సంబంధించి, సో నేను ఆల్రెడీ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిన కాబట్టి కొంచెం స్పీడ్గానే ఉంటుంది ఫార్మాట్, ఆల్రెడీ 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ వీడియోస్లో। సో నెక్స్ట్ అదర్ ఈక్విటీలో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది? శామ్, సో షేర్ అలాట్మెంట్ మనీ ఏమైనా ఉందా వాటికి సంబంధించి, తర్వాత ఈక్విటీ కంపెనీ దట్ ఈస్ కంపోనెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నా వాటిని తీసుకోవాలి, తర్వాత మూడుని ప్రిపేర్ చేస్తాము। ఏం ప్రిపేర్ చేస్తాము? సిఈఓ దట్ ఈస్ క్యాపిటల్ రిజర్వ్ ఏమైనా ఉందా, రిటైన్ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నావా, తర్వాత అదర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నా వాటిని క్యాలిక్యులేషన్ చేస్తాము। ఇక్కడ క్యాలిక్యులేషన్కి సంబంధించి మనం ఏమేమి తీసుకుంటాము అంటే బిగినింగ్ ఏమున్నవి, తర్వాత కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్ ఏమున్నవి, డివిడెండ్ ఏమన్నా చేసినామా, అండ్ డిస్క్లోజర్, అంటే ఇక్కడ డిస్క్లోజర్ లేదు లేండి, కన్సల్టేషన్ చేసినాము కాబట్టి మనకేం రాదు, ఓన్లీ
గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ ఉంటే ఇక్కడ వస్తుంది అండ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమి అయిపోతున్నాము, అదర్ ఈక్విటీ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇది నోట్స్ టు అకౌంట్స్. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్ని ప్రిపేర్ చేయాలి. వర్కింగ్ నోట్స్కి సంబంధించి మనం ఏం ప్రిపేర్ చేస్తాము, ఫస్ట్ వర్కింగ్ నోట్కి సంబంధించి క్యాపిటల్ నేచర్లో వచ్చిన వాటికి చేంజ్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఈక్విటీ షేర్ క్యాపిటల్ బిగినింగ్ ఎంత ఉంది, చేంజ్ ఎంత అయింది, అట్ ద ఎండ్కి సంబంధించి ఎంత ఉందనే చూసుకుంటాము. నెక్స్ట్ అదర్ ఈక్విటీలో ఏం చేసుకుంటాము, క్యాపిటల్ రిజర్వ్, దట్ ఈస్ ఓన్లీ రిజర్వ్ సర్ప్లస్ తీసుకున్నారు కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ అండ్ తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్కి సంబంధించి తీసుకుంటాము. తర్వాత అదర్ రిజర్వ్స్ని ఇక్కడ తీసుకోండి, మనకు బెటర్ ఉంటుంది. సో క్యాపిటల్ రిజర్వ్, రిటైన్ ఎర్నింగ్స్ అండ్ అదర్ రిజర్వ్స్ వచ్చేస్తుంది. సో ఓపెనింగ్ బిగినింగ్ ఎంత ఉందో తీసుకోవాలి. తర్వాత కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇయర్ ఏముంది, డివిడెండ్ ఏముంది అండ్ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ ఎంత వచ్చింది. ఇది 37 lakhs వచ్చింది. 37 lakh 70 ఎట్లా వచ్చింది మనం కింద క్యాల్కులేషన్లో చేద్దాం. నెక్స్ట్ వీటి తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయమన్నాం, వర్కింగ్ నోట్ని ప్రిపేర్ చేయడం. వర్కింగ్ నోట్లో మనం ఏం చేయమన్నాం, అప్రిషియేషన్స్ ఏం జరిగినాయి, ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత అప్రిషియేషన్ అయింది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత అప్రిషియేషన్ అయింది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ డైరెక్ట్ ఇచ్చినారు, ఇన్వెంటరీ డైరెక్ట్ ఇచ్చినారు, ట్రేడ్ పేబుల్స్ డైరెక్ట్ ఇచ్చినారు. సో ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ ఒకటే మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదా, ప్రొవైడ్ చేయకుండా నేను ఆల్రెడీ చెప్పినా కదా క్యాల్కులేషన్. ప్లాంట్ అండ్ మిషనరీకి ఎట్లా చూసుకున్నాము, బ్యాలెన్స్ షీట్లో అమౌంట్ ఏదైతే 27 lakhs ఇచ్చినారో అది 90%కి ఈక్వల్ అండ్ 30 lakhs వస్తుంది. 30 lakhs నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకి అమౌంట్ సంథింగ్ 20 డిప్రిషియేషన్ ఎంత వస్తుంది, ఆ డిప్రిషియేషన్ కూడా తీసేయండి. ఏ 6 మంత్స్కి సంబంధించి డిప్రిషియేషన్ని తీసేస్తే 28 lakhs సంథింగ్ ఎంత వస్తుంది, ఆ అమౌంట్ అనేది 40 lakhs పోయింది, 28.5 అనుకుంటా. ఇది డిఫరెన్స్ అమౌంట్ 11.5 వస్తుంది. సో 11.5ని అప్రిషియేషన్ని తీసుకున్నాను. ఈ అప్రిషియేషన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం నెక్స్ట్ రిటర్న్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేషన్ చేసే దగ్గర, రిటర్న్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేషన్ దగ్గర ఇది మొత్తం అప్రిషియేషన్స్ కదా, మనం క్యాప్ని క్యాలిక్యులేషన్ చేస్తాం కింద. సో క్యాప్ క్యాలిక్యులేషన్లో క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకుంటాము, అప్రిషియేషన్ తీసుకుంటాము. సో ఇది అప్రిషియేషన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏమి, మనకి బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్, ఓ మై క్రెడిట్ బ్యాలెన్స్, ఓ ఇదే క్రెడిట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకుంటాము. సో ఫస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకోవాలి సెకండ్ నెక్స్ట్ నోట్లో. సో ఫస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ని తీసుకుంటాము, అదర్ రిజర్వ్స్, క్రెడిట్ బ్యాలెన్స్. తర్వాత ఈ అప్రిషియేషన్స్ ఎంతైతే అప్రిషియేషన్ బ్యాలెన్స్ వచ్చింది, 32 lakh 50 వచ్చింది. సో 32 lakh 50 ఇక్కడ క్యాలిక్యులేట్ ఇక్కడ యాడ్ చేయకుండా వీళ్ళు ఏం చేసిండే డైరెక్ట్ కన్సల్టేషన్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో యాడ్ చేసుకుంటాడు. సో 32 lakh 50 ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అక్కడైనా యాడ్ చేయండి, ఇక్కడైనా యాడ్ చేయండి, బట్ మనం ఇక్కడనే యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి క్యాప్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి. క్యాప్లో మనకి ఏ వచ్చేసి అప్రిషియేషన్ కాబట్టి. సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్, ఇది అప్రిషియేషన్, ఇది ప్రాఫిట్కి సంబంధించి. సో ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్, ఈ ప్రీ అక్విజిషన్ రిజర్వ్కి సంబంధించి ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్కి సంబంధించి ఇక్కడ ఏం చేద్దామంటే, ఒక జస్ట్ ఏ సెకండ్ ఇయర్, మనం ఏం మిస్ చేస్తున్నామంటే బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు, 31st March 2018 కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అక్వైర్ చేసినది 1st October 2017కి బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి 1st November. ఓకే, ఇది ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే రెగ్యులర్గా మనం చేసినవి ఏమి బిఫోర్, ఇది ఆల్రెడీ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేసిన, ఇది కన్సల్టేషన్ అయిపోయిన బ్యాలెన్స్ షీట్ని. ఇది మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి అంటే కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ 31st March 2018 అండ్ బ్యాలెన్స్ షీట్ కంప్లై విత్ ప్రివెంట్ రిలెవెంట్ ఇండియస్ అండ్ షెడ్యూల్ 3 1st November 2017కి డేటాని ప్రొవైడ్ చేసినాము. సో రెగ్యులర్గా మనం డివిడెండ్ని లెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే డివిడెండ్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి మనం ఎందుకంటే బిఫోర్కి పోతున్నాం కాబట్టి. వీటి పక్కనగా చూసుకుంటే సో రిటైన్ ఎర్నింగ్స్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్ క్లోజింగ్ ఎంత ఉంది అండ్ బ్యాక్ చేసేయండి డివిడెండ్కి సంబంధించి అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నావో 6 మంత్స్కి సంబంధించిన ప్రాఫిట్స్ చూసుకుంటే ఇవంతా ప్రీ అక్విజిషన్కి వచ్చేస్తాయి. సో ప్రీ అక్విజిషన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పినాము, గుడ్విల్లో, గుడ్విల్ క్యాలిక్యులేషన్లో IPS అని చెప్పినాము. ఈ పి వచ్చేసి ప్రీ అక్విజిషన్కి సంబంధించి అని చెప్పినాం. ఈ షేర్స్ వచ్చేసి షేర్స్ ఆఫ్ పార్ వాల్యూ తీసుకుంటామని చెప్పినాం, ఇది ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం. సో ఈ ప్రీ అక్విజిషన్ వచ్చేసి మనకి ఎక్కడ పోవాలి, గుడ్విల్కి పోవాలి. సో గుడ్విల్ క్యాలిక్యులేషన్ ఎక్కడుంది, గుడ్విల్లో వచ్చిందా, ఎస్ 32 lakh 33 lakh 70 thousand వచ్చింది గుడ్విల్, గుడ్విల్ క్యాలిక్యులేషన్ చేసినాం. నెక్స్ట్ దాని తర్వాత
ఇక్కడ నో ఎన్సీఐ, సో 100% కాబట్టి నో ఎన్సీఐ, కాబట్టి నో ఎన్సీఐ పాయింట్ ఒకటి రాస్తాం. నెక్స్ట్ పోస్ట్ అక్విజిషన్కి సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ ఇక్కడ 7 lakh తొందరొచ్చింది, దానికి డిప్రిషియేషన్ అడిషనల్గా ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అడిషన్ అయింది. ఎంత ఐ థింక్ 28 lakh 50 నుంచి 40 lakhకి వెళ్ళిపోయింది. డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్కి డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయండి. 6 మంత్స్కి 6 lakh 70 వచ్చేస్తుంది. దీని తర్వాత మనం ఏం ప్రిపేర్ చేయమన్నాం, గుడ్ విల్ని ప్రిపేర్ చేయమన్నాం. గుడ్ విల్లో మనకి ఏం ప్రిపేర్ చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రీ అక్విజిషన్ ఏమున్నాయి మైనస్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్కి సంబంధించి షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, షేర్ క్యాపిటల్ పార్ వాల్యూ తీసుకోవాలి. సో 40 lakhs ఇది పార్ వాల్యూ అయి ఉండాలి. పార్ వాల్యూ అంటే పారు దేవదాసు అనుకున్నారు, పార్ వాల్యూ అంటే ఏదైతే ఉందో, అంటే ఈ విచ్ ఈజ్ లైక్ ఏ స్టాట్యూ. సో పారు వచ్చేసి ఆల్వేస్ స్టాట్యూ మాదిరి ఉంటుంది కాబట్టి దేవ వచ్చిన పిలిచదు కాబట్టి. సో పార్ వాల్యూ ఎంత ఉంది, 40 lakhs. సో ఫార్టీ ల్యాక్స్ నేను తీసుకుంటాను. సో పార్ వాల్యూ తీసుకుందాం. సో 40 lakhని వీళ్ళు తీసుకోవాలి. 40 lakhని తీసుకున్నారా, సో 40 lakhని తీసుకున్నాము. 68 lakh నుంచి అమౌంట్ చేస్తే గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్. ఈ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ మనకి ఎక్కడ పోయింది, మనం పైన సీఈఓ క్యాలిక్యులేషన్ దగ్గర. సీఈఓ క్యాలిక్యులేషన్ దగ్గర ఈ వచ్చేసి రిటైన్ ఎర్నింగ్స్ ఉంది కదా, రిటైన్ ఎర్నింగ్స్లో ఈ అమౌంట్ వచ్చేస్తుంది. సో రిటైన్ ఎర్నింగ్స్లో సారీ క్యాపిటల్ రిజర్వ్లో వస్తుంది ఈ అమౌంట్ అనేది, సీఈఓలో క్యాపిటల్ రిజర్వ్లో వస్తుంది ఇది సిఈఓ. సో క్యాపిటల్ రిజర్వ్, రిటైన్ ఎర్నింగ్స్ అండ్ అదర్ రిజర్వ్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్కి సంబంధించి వచ్చినప్పుడు. సో గెయిన్ అండ్ బార్గెన్ పర్చేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక నోట్ ఏమి రాయమన్నాము, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఓపెనింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ అడిషనల్ అనేది దానికి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసి ఇది ప్రొవైడ్ చేయండి. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ మళ్ళీ సపరేట్గా ఒకసారి ప్రొవైడ్ చేయాలి. రిటైన్ ఎర్నింగ్స్లో ప్రీ అక్విజిషన్ ఎలిమినేట్ చేయాలి. ఇంటర్కమ్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫేర్ వాల్యూ ఇంపాక్ట్ అడ్జస్ట్మెంట్ ఆ డిప్రిషియేషన్ అడ్జస్ట్మెంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే 14 lakh 14,000 వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మనం ఈ 14 lakh 14,000 ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేసినాము, ఇక్కడ ఇక్కడ వచ్చింది. సో ఓపెనింగ్ అనేది ఓపెనింగ్కి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా అంతే. సో అయిపోయినాయి కాబట్టి వీటిని మనం యాడ్ బ్యాక్ చేసుకుంటూ వస్తే నాన్ కరెంట్ అసెట్, ల్యాండ్ అండ్ మిషనరీ, ఇన్వెంటరీ, ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్లో ట్రేడ్ రేషియోబుల్, క్యాష్ అండ్ ఈక్విలెంట్, ఈక్విటీ, అదర్ ఈక్విటీ, కరెంట్ లైబిలిటీ, ఫైనల్ లైబిలిటీ, ఇవన్నీ మీరు ఈజీ ఈజీగా చేసుకోవచ్చు. నోట్ ఇట్ మే బి నోట్ దట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఎఫెక్ట్ ఈజ్ పర్టికులర్ డిఫర్డ్ ట్యాక్స్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరీ డిఫరెన్స్ అసోసియేటెడ్ విత్ ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్. మామూలుగా ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ వస్తే ఇండియా 12 ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా విల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఏది డిటిఏ డిటిఎల్ అవన్నీ వస్తాయి, బట్ మనకి ఏమంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి డిటిఏ డిటిఎల్ని మనం ఏం కన్సిడర్ చేయలేదు. సో మామూలుగా డిటిఎల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫేర్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ తీసుకొని చూస్తాం, ఆర్ బుక్ వాల్యూ మైనస్ ఫేర్ వాల్యూ డిఫరెన్స్ ఎంతో వాటిపైన డిటిఏ డిటిఎల్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నోట్స్ ద అబౌ సొల్యూషన్ మేకింగ్ ఫాలోయింగ్ అసంప్షన్స్. ఏం అసంప్షన్స్ తీసుకున్నారంటే వీళ్ళు హోల్డ్ లిమిటెడ్ మెదర్స్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడరీ అట్ కాస్ట్, ఎంతకి కాస్ట్కి తీసుకున్నట్లు సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇండియా 27 ప్రకారం. ఇంక్రీజ్ ఇన్ ల్యాండ్, ల్యాండ్ ఇంక్రీజ్ అనేది ఓన్లీ ల్యాండ్ ఎలిమెంట్ వరకే తీసుకుంటాము. ప్లాంట్ అండ్ మిషనరీకి సపరేట్ ఇచ్చినా కాబట్టి ప్లాంట్ అండ్ మిషనరీకి సపరేట్ తీసుకుంటాము. ప్లాంట్ అండ్ మిషనరీకి డిప్రిషియేషన్ అనేది WDV వాల్యూ మెథడ్లో ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఫేర్ వాల్యూ అడ్జస్టెడ్ ట్రేడ్ పేబుల్స్ కంటిన్యూ అయినవి ఎగ్జిస్టింగ్ 31st 3 వరకు అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇన్వెంటరీ అనేది వాల్యూ చేసినాం, కాస్ట్ ఎన్ఆర్వి ఆర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్తోనే క్యాలిక్యులేట్ చేసినట్టు ఆ ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ని ఇంక్లూడ్ చేసినామని చెప్తాము. సో ఇవి అసంప్షన్స్ తీసుకున్నామని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14th ఇక్కడ వచ్చేసి ఒక కంపెనీ ఉంది వెండార్ నెమ్లీసి విద్ ఇన్ ఢిల్లీ. సో ఈ పర్సన్ ఎక్కడ ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. సో ఢిల్లీకో ముంబైకో పిషాప్ కదా, ఓకే ఢిల్లీకి ఉన్నాడు ఇద్దరు. లిమిటెడ్ ఆన్ 1st April 2010. సో కాస్ట్ వచ్చేసి ఎంత, 20 lakhs. సో ఎంత ఉంది కాస్ట్, 20 lakhs. ఎప్పుడు, వెన్ టీయూ లిమిటెడ్ హ్యాస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ 20 lakhs. సో కాస్ట్ 20 lakhs ఉంది, టీయూ లిమిటెడ్కి సంబంధించి ఎంత ఉన్నాయి, 20 lakhs ప్లస్ రిజర్వ్స్ అన్సర్ ప్లస్ 1 lakh 60 ఉన్నప్పుడు దాని యొక్క కాస్ట్ 20 lakhకి పెట్టాలంట. ఓకే నెక్స్ట్ కంపెనీ అనేది సఫర్ అవుతుంది, ఏంతో సఫర్ అవుతుంది, లాస్తో, మలేరియాతో కాదు సఫర్ అవుతుంది, లాసెస్తో. సో 5 lakh 8 lakh 10 lakh 2 lakh 40. సో 4 ఇయర్స్ టోటల్ డిజాస్టర్. సో 4 lakh అనేది లాస్ వచ్చింది. దేర్ ఫోర్ 14-15 టు యూ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ టర్న్ అరౌండ్ అండ్ రిజిస్టర్ యాన్యువల్ ప్రాఫిట్. సో కొంచెం టర్న్ అరౌండ్ చేసినారు, కొంచెం వాళ్ళు చేంజ్ అయినారు, చేంజ్ కావడం వల్ల ప్రాఫిట్స్ వచ్చినాయి. 1 lakh వచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్కి 2 lakh 3 lakh వచ్చింది. క్యాలిక్యులేట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి మనం అల్టిమేట్గా,
మైనారిటీ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఎంత మైనారిటీ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాలి, ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, మైనారిటీ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు నీకు మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత అనేది నీకు తెలియాలి. మైనారిటీ ఇంట్రెస్ట్ నీకు తెలియాలి అంటే మనం ఎంత హోల్డింగ్ చేస్తున్నాం, హోల్డింగ్కి సంబంధించి ఇలేదేడు. ఎంత హోల్డ్ చేసామనే చెప్పలేదా. మేబీ క్వశ్చన్ ఇన్కంప్లీట్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో మనం ఎంత అంటే 70% చేసింటాము. సో 30% మైనారిటీకి వస్తారు. సో మైనారిటీ ఇంట్రెస్ట్ 30% వస్తారు. మైనారిటీ ఇంట్రెస్ట్ 30% వస్తుంది. 70% అనేది వీళ్ళకి సంబంధించి, కాస్ట్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి. సో 100%లో అంటే షేర్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ, 20 lakhs ఉంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది, 1 lakh 60 ఉంది. సో ఫస్ట్ వాటిని అలొకేట్ చేసేద్దాం. నాకున్న షేర్ క్యాపిటల్ 100%కి సంబంధించి, దీనికి సంబంధించి 70% వీళ్ళకి తీసుకుంటే 14 lakhs, 1 lakh 14 అవుతుంది. అండ్ తర్వాత మైనారిటీ వాళ్ళకి 6 lakh 48,000 అవుతుంది. సో 6 lakh 48 అవుతుంది, 15 lakhs 12,000. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం దీనికి సంబంధించి, 20 lakhs ఇన్వెస్ట్మెంట్. అంటే గుడ్ విల్ వచ్చేసి 4 lakh 88,000. ఇది కాస్ట్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి. ఇంకా ఈ గుడ్ విల్ అనేది నీకు చేంజ్ కాదు. ఎవరు మనం మైనారిటీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి ఈ 4 lakh 80,000 స్టాట్యూగా అట్లనే పెట్టేద్దాం. సో 4 lakh 18 తీసుకొని పోయి ఇక్కడ వాడేద్దాం. సో ఎక్కడ చోట వాడాలి కాబట్టి ఇక్కడ వాడేద్దాం 4 lakh 18. 4 lakh 80 అనేది చేంజ్ ఏం కాదు. ఎక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంత ఉందో అంతే ఉంటుంది. అండ్లేస్ అదర్వైజ్ దెర్ ఈజ్ అన్ ఇంపేర్మెంట్ లాస్. సో ఇంపేర్మెంట్ లాస్ వచ్చిందంటే గుడ్ విల్ చేంజ్ అవుతుంది. మనకి ఇంపేర్మెంట్ లాస్ వాటన్నింటి గురించి మనకి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ రిమైనింగ్ 30% వరకు. సో ఎప్పుడేం చేయాలంటే మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఇంట్రెస్ట్ 6 lakh 48 సంథింగ్ వచ్చింది. సో 6 lakh 48. సో మైనారిటీ ఇంట్రెస్ట్ని నేను 6 lakh 48 తీసుకుంటా. ఇక్కడ 6 lakh 48 వాట్ ఈ దేర్ తీస్ మైనారిటీ ఇంట్రెస్ట్. మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఒక పర్సన్ అంటే చిన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు. సో చిన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టింటే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు అనుకోండి. అంటే కంపెనీ దగ్గర ఎంత ఉంటుంది, కంపెనీ దగ్గర 1 lakh ఉంటుంది. సో ఇప్పుడు మనవాడు ఎంత పెట్టినాడు, 6 lakh 48,000 పెట్టేసినాడు. సో 6 lakh 48 పెట్టేసి సైలెంట్గా ఉంటాడు. మనకి ప్రాఫిట్స్ వచ్చినాయంటే కంపెనీ యాడ్ చేస్తుంది, లాసెస్ వచ్చినాయంటే కంపెనీ అనేది రిడక్ట్ చేస్తుంది. సో 6 lakh 48 ఏదైతే ఉందో ఆ 6 lakh 48 వరకు కంపెనీకి వచ్చే లాసెస్ అంతా ఈ 6 lakh 40,000కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుంది. ఈ 6 lakh 48 అయిపోయిన తర్వాత ఇంకా లాస్ వచ్చిందనుకోండి, ఏ మైనారిటీ కమ్ యువర్ కమ్ లాస్ తో అని మైనారిటీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని అలొకేట్ చేసుకుంటుంది. సో ఈ కంపెనీకి ఈ 6 lakh 48 కంప్లీట్ అయిపోయేంత వరకు, ఎంత ఈ 6 lakh 48 కంప్లీట్ అయిపోయేంత వరకు మైనారిటీ వాళ్ళకి కాల్ అనేది పోదు. అంటే మైనారిటీ వాళ్ళని టచ్ చేయరు అప్ టు 6 lakh 48 అనేది వచ్చేంత వరకు. సో మైనారిటీ వాళ్ళకి మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ, 30% ఉంది. సో మైనారిటీ ఇంట్రెస్ట్ 30% ఉంది. మైనారిటీ లాస్ బార్న్ బై XYZ, మైనారిటీ వాళ్ళు ఎవరు ఇక్కడ, XYZకి కాల్ ఎప్పుడు వస్తుంది, ఈ 6 lakh 48 అయిపోయిన తర్వాత కంపెనీ అనేది కాల్ చేస్తుంది. సో 6 lakh 48 ఎప్పుడు అయిపోతుంది అనేది చూద్దాం. సో 5 lakh ఫస్ట్ ఇయర్ నాకు లాస్ వచ్చింది 5 lakh, ఇది ఎంత కంపెనీకి లాస్ వచ్చింది. సో 5 lakh నా షేర్ ఎంత, 30%, సో 1 lakh 50. సో 6 lakh 48 నుంచి 1 lakh 50 పోతే 2 lakh 4 lakh 98. ఇంకా కంపెనీ దగ్గర నా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నాకు కాల్ చేయరు. నెక్స్ట్ 8 lakhs నుంచి 30% 2 lakh 40. సో 2 lakh 40 నా బ్యాలెన్స్ 4 lakh 98 ఉంది కాబట్టి 2 lakh 40కి లెస్ చేసేసుకుంటారు. అండ్ తర్వాత 10 lakhs ఇంటూ 30% తీసుకుంటే 3 lakhs, నా బ్యాలెన్స్ ఎంత ఉంది, 2 lakh 58 ఉంది. బట్ కంపెనీకి నా వల్ల లయబిలిటీ మీన్స్ 3 lakhs వచ్చింది. సో 42,000 అనేది తక్కువ ఉంది. సో 42,000 తక్కువ ఉంది కాబట్టి నాకు కాల్ చేస్తారు. సో XYZకి కాల్ చేద్దాం. సో 42,000, ఏ డార్లింగ్ నీ అమౌంట్ మేము చేస్తుంటే బిజినెస్ చేస్తుంటే మాకు లాస్ వచ్చింది, నీ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో ఆ బ్యాలెన్స్కి ఎక్సెస్ 42 lakhs ఉంది. సో 42 lakhs నువ్వు బార్ను కావాలి, నువ్వు పే చేయాలని చెప్తుంది. సో 42 lakhs బార్ను బై మైనారిటీ. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 2 lakh 40 లాస్ వస్తుంది. 2 lakh 40 మన షేర్ ఎంత, 30% తీసుకుంటే 72,000. సో 72,000 కూడా ఎవరు బాగుకోవాలి, మైనార్టీ వాళ్ళే బాధించుకోవాలి. ఇక్కడ మన బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి వీళ్ళే బాగుకోవాల్సి వస్తుంది. 1 lakh 14,000 నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కంపెనీ, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా అని నేను కంపెనీ
బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్ చేస్తా అంటే బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్ చేయకూడదు. ఎందుకు? మైనారిటీ వాడు వాని పాకెట్ నుంచి అమౌంట్ ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ డైరెక్ట్ మైనారిటీ వన్కి ఎలా 30,000. సో 1,40,000 వాట్ బ్యాన్ అన్నారు కాబట్టి ఫస్ట్ 1,40,000 నుంచి 30,000 తీస్తే 8,44,000 అండ్ తర్వాత 2,00,000 వచ్చింది. 2,00,000 నుంచి 60,000 తీస్తే 24,000. ఇక్కడ మైనారిటీ వన్ అమౌంట్ 24,000. తర్వాత 3,00,000 వచ్చినాయి. 3,00,000 నుంచి 90,000 మన యొక్క షేర్. 90,000కి వన్కి మైనారిటీ వన్కి ఇవ్వాల్సినది ఎంత? 24,000 రిమైన్ బ్యాలెన్స్ షీట్లోనే పెట్టుకుంటాము. 66,000 మైనారిటీ ఇంట్రెస్ట్ 30% ఉన్నట్లు రికగ్నైజ్ చేస్తాము. అండ్ గుడ్ విల్ అనేది ఏం చేంజ్ కాదు. సో మైనారిటీ వాడి దగ్గరికి రావాలి అంటే అప్ టు కంపెనీలో ఉన్న వన్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు మైనారిటీ వాడిని తెచ్చారు. వన్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మైనారిటీ దగ్గర వస్తారు. టు ది ఎక్స్టెంట్ వన్ దగ్గర వచ్చేంత వరకు అంటే మన లాసెస్ ఇంక్రీ అవుతున్నంత వరకు వన్ దగ్గర అమౌంట్ ఇప్పించుకుంటాము. వన్స్ మనం ప్రాఫిట్లోకి రీచ్ అయిన తర్వాత వన్ అమౌంట్ని ఫస్ట్ సెట్ ఇచ్చేస్తాము. రిమైనింగ్ మన బ్యాలెన్స్ షీట్లోనే కంపెనీ బ్యాలెన్స్ షీట్లోనే రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్? సో దే ప్రొవైడెడ్ ప్రిపేర్ కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్. సో కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయమన్నాడు. కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేద్దాం. సో కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయడానికి మనం ఏమేమి ప్రిపేర్ చేస్తాం? కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్, తర్వాత నోట్స్ టు అకౌంట్స్, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో మనం ఏం చేస్తాము? ఈక్విటీని ఈక్విటీ షేర్ క్యాపిటల్ని చేస్తాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమేమి డ్యూరింగ్ ద బిగినింగ్ ఏముంది, కరెంట్ ఇయర్ చేంజ్ ఏమొచ్చినాయి, చేంజెస్ ఏమొచ్చినాయి, తర్వాత అట్ ఎండ్ డి ఎండ్కి ఏమొచ్చినాయని చెప్తాం. తర్వాత అదర్ రిజర్వ్స్లో శామ్ దట్ ఈస్ షేర్ అప్లికేషన్ మనీ, తర్వాత ఈక్విటీ కంపౌండ్ దట్ ఈస్ కంపౌండెడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా వాటికి సంబంధించి, తర్వాత రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్లో మనం సిఈఓని క్యాలిక్యులేషన్ చేస్తాం. సిఈఓలో ఏమొస్తాయి? క్యాపిటల్ రిజర్వ్, తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్, తర్వాత అదర్ రిజర్వ్స్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. తర్వాత వాటి తర్వాత వర్కింగ్ నోట్ని ప్రిపేర్ చేస్తాం. వర్కింగ్ నోట్లో ఫస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? క్యాపిటల్ నేచర్కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ అప్రిషియేషన్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. తర్వాత రిటైన్ ఎర్నింగ్, తర్వాత రెవెన్యూ నేచర్కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం. రెవెన్యూని మనం ప్రీ అక్విజిషన్ పోస్ట్ అక్విజిషన్ని ప్రిపేర్ చేస్తాం. ప్రీ అక్విజిషన్లో మనం క్యాప్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాప్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ బ్యాలెన్స్ని తీసుకుంటాము. తర్వాత పైన క్యాలిక్యులేట్ చేసిన అప్రిషియేషన్ని తీసుకుంటాము. తర్వాత ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ ఏమన్నా వాటిని క్యాలిక్యులేషన్ చేస్తాం. ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్లో మనకి ఏమొస్తాయి? రిటైన్ ఎర్నింగ్స్ ఏవైతే ప్రొవైడ్ చేసినామో వాటిని తీసుకొని వాటి నుంచి డివిడెండ్ ఏమన్నా ఉంటే వాటిని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది అలొకేట్ చేస్తాం. ప్రీకి పోస్ట్కి అలొకేట్ చేసుకుంటాము. తర్వాత పోస్ట్, సో పోస్ట్కి ఏదైతే అలొకేట్ చేసినామో ఆ పోస్ట్ దాని నుంచి డిప్రిషియేషన్ని డిడక్ట్ చేసుకుంటాము. డిప్రిషియేషన్ని డిడక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పోస్ట్ అమౌంట్. సో ఈ ప్రీ అక్విజిషన్ పోస్ట్ అకౌంట్ ఒకవేళ ఎన్సీఐ ఉంటే ఎన్సీఐకి ఆ పోర్షన్ చేసుకోవాలి. పైన వచ్చిన ప్రీ అమౌంట్ అనేది గుడ్ విల్కి వెళ్ళిపోతుంది. పోస్ట్ వచ్చేసి అదర్ ఈక్విటీకి వచ్చేస్తుంది, రిటర్న్ ఎర్నింగ్స్కి వచ్చేస్తుంది. అండ్ తర్వాత గుడ్ విల్ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో మనం ఏం చేస్తాం? ఐపీఎస్ చేస్తాం. ఐపీఎస్ అంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ నుంచి మైనస్ ప్రీ అక్విజిషన్స్కి సంబంధించిన ఉన్నది లెస్ చేస్తాం. తర్వాత మైనస్ షేర్స్, సో షేర్స్ అట్ పార్ వాల్యూని లెస్ చేసుకుంటాము. నెక్స్ట్ పార్ వాల్యూ అంటే కంపెనీలో ఉన్న వాల్యూ వాటికి గుడ్ విల్ వస్తుంది. సో గుడ్ విల్ని ఎన్సీఐ ఉంటాయి, ఎన్సీఐకి అపోర్షన్మెంట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన అమౌంట్స్, ఓపెనింగ్ ఏముంది, క్లోజింగ్ ఏముంది, క్లోజింగ్లో డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఫేర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో దానికి సంబంధించి డిప్రిషియేషన్ అలొకేట్ చేయాలి. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్, రిటైన్ ఎర్నింగ్స్ పైన ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో సిఈఓ క్యాలిక్యులేషన్ దగ్గర ఈ ఉంది కదా, రిటైన్ ఎర్నింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా వేయాల్సి ఉంటుంది. నౌ కమ్ టు ద పాయింట్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ క్వశ్చన్? సో కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ 31st March 2018కి ప్రొవైడ్ చేసిన ఉషా, నిషా, సంధ్య. సో ముగ్గురు ఉన్నారు, ఉషా ఉంది, నిషా ఉంది, సంధ్య ఉంది. ఇది చైన్ హోల్డింగ్ ప్రాబ్లం అవుతుంది. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్, రెడ్ రన్నింగ్, ట్రేడ్ పేయబుల్స్, బిల్స్ పేయబుల్స్, అసెట్స్, లయబిలిటీస్. సో అన్ని లైన్ బై లైన్ ఐటమ్స్ని యాడ్ చేసుకోండి, ఎక్సెప్ట్ కింద ప్రొవైడ్ చేసినవి. సో కింద ప్రొవైడ్ చేసినవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నౌ ఎంత ఎవరు ఎంత హోల్డ్ చేస్తున్నారని చూసుకోండి. ఉషా హోల్డ్, ఉషా 80% హోల్డ్ చేస్తుంది నిషాలో, నిషా 75% హోల్డ్ చేస్తుంది సంధ్యాలో. అంటే ఉషా సంధ్యాలో ఎంత ప్రొవైడ్ చేస్తున్నా, ఎంత హోల్డింగ్ చేస్తున్నాడు? 80 × 75 తీసుకుంటే ఐ థింక్ 80 × 75 తీసుకుంటే 75 ఎస్ 80% 0.8 × 0.75 తీసుకుంటే 60% వస్తుంది. సో ఉషా 60% హోల్డ్ చేస్తున్నట్టు దీనిలో. ఇది ఫస్ట్ సంబంధించినవి. నెక్స్ట్ ద బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఆర్ నాట్ సీజనల్ నేచర్ ఆర్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారంట బిజినెస్ని మనకి ఏం పెద్దగా అవసరం లేదు. అండ్ ఫస్ట్
April 2017 మనకి బ్యాలెన్స్ షీట్ని ఎప్పటికి ప్రొవైడ్ చేసినారు, మనకి బ్యాలెన్స్ షీట్ 31st March 2018కి ప్రొవైడ్ చేసినారు. అండ్ ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసి 1st April అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించినది. నిషా లిమిటెడ్ ఎంత ఉంది, రిజర్వ్స్ వచ్చేసి 40, రిటైల్ ఎర్నింగ్స్ 10, సందేకి వచ్చేసి 30 అండ్ 15, అండ్ తర్వాత 5 lakhs ఇన్క్లూడెడ్ ఇన్వెంటరీ ఫిగర్ ఆఫ్ నిషా లిమిటెడ్ ఇన్ ఇన్వెంటరీ విచ్ హ్యాస్ బీన్ పర్చేజ్ ఫ్రమ్ సంధ్యా లిమిటెడ్ కాస్ట్ ప్లస్ 25%. అంటే నిషాలో ఇవి నిషా ఇన్వెంటరీలో అన్రియలైజబుల్ ప్రాఫిట్ ఉంది. సో అన్రియలైజబుల్ ప్రాఫిట్ని మనం రెడీ చేయాల్సి వస్తుంది వాటికి సంబంధించి. సో అన్రియలైజబుల్ ప్రాఫిట్ మనకి ఎక్కడ వస్తుంది, రిటైల్ ఎర్నింగ్ చేసేటప్పుడు. ఏది రిటైల్ ఎర్నింగ్ చేసేటప్పుడు మనం లెస్ చేసుకోవాల్సి వస్తుంది అన్రియలైజబుల్ ప్రాఫిట్స్. ఎంత అన్రియలైజబుల్ ప్రాఫిట్స్కి సంబంధించి వస్తుంది, 5 lakhs ఐ థింక్ 5 lakhs ఇంటూ 25% డివైడెడ్ బై 125%. సో 5 lakhs ఇంటూ 25 డివైడెడ్ బై 125 తీసుకుంటే 1 lakh. సో ఈ 1 lakh మనం ప్రాఫిట్ రిటైల్ ఎర్నింగ్స్లో మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ 1 lakh అనేది ఎవరి దానిలో ఇంక్లూడ్ అయింది, నిషా దానిలో ఇంక్లూడ్ అయింది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్వెంటరీ యాడ్ చేసుకునేటప్పుడు ఇన్వెంటరీలో నిషా ఇన్వెంటరీ ఎంత ఉంది ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో, నిషా వేర్ ఇది నిషా, ఏ నిషా వేర్ ఆర్ యూ, ఎస్ ఇయర్ నిషా ఇస్ ద మిడిల్ పర్సన్, నిషా ఇస్ ద మిడిల్ పర్సన్. మనకి ఏం కావాలి, ఇన్వెంటరీ కావాలి, వేర్ ఇస్ దర్ ఇన్వెంటరీ, ద లాస్ట్ 135. ఈ 35 నుంచి మనం ఏం రిమూవ్ చేయాలి, 1 lakh అనేది రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈ 35లో 1 lakh అనేది అన్రియలైజబుల్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఆ 1 lakhని నేను రిమూవ్ చేసుకుంటాను. ఓకే, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో రెండు చోట్ల అడ్జస్ట్మెంట్, ఒకటి రిటైల్ ఎర్నింగ్ దగ్గర రిమూవ్ చేయాల్సి వస్తుంది ఆ 1 lakhని, అండ్ తర్వాత నిషా ఇన్వెంటరీలో రిమూవ్ చేయాల్సి వస్తుంది ఆ అమౌంట్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం ఇచ్చిన పేరెంట్ కంపెనీ హ్యాస్ అడాప్టెడ్ అన్ అకౌంట్ పాలసీ టు మెజర్ ఎన్సీఐ అట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ప్లేయింగ్. సో ఎన్సీఐని మనం ఎట్లా తీసుకుంటాము, ఫేర్ వాల్యూతో తీసుకుంటామంట. ఓకే, ఫేర్ వాల్యూలో తీసుకుంటామండి. అసంప్షన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ నిషా లిమిటెడ్ అండ్ సంధ్యా లిమిటెడ్ ఆర్ ద సేమ్ హ్యాస్ రెస్పెక్ట్ ఆఫ్ ఫేర్ వాల్యూ. సో ఇలా ఫేర్ వాల్యూతో తీసుకుంటామని చెప్తున్నామా, ఫేర్ వాల్యూ మనకు కావాలా, ఆ ఫేర్ వాల్యూకి ఏమంటున్నాడు, షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఫేస్ వాల్యూ అదినే మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. సో మనకి షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, క్యాపిటల్ అంటే 200 160, అంటే 200 ఇంటూ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఫేర్ వాల్యూ, 200 ఇంటూ ఎన్సీఐ అంటే మనం ఫస్ట్ 80% అనుకుంటా ఉషా తీసుకునేది. సో 80% అంటే 20% వచ్చేసి ఎన్సీఐ. సో 200 ఇంటూ 20% తీసుకుంటే ఎన్సీఐ వాళ్ళకి అయిపోతుంది. 20% తీసుకుంటే ఐ థింక్ 40 అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ తర్వాత 75 80 అంటే 60% అయింది కదా. సో 60% జస్ట్ సెకండ్,